అలాగే రంగంలోకి సిబిఐ ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని షరతు. కవితను ప్రశ్నించనున్న సిబిఐ అనుమతించిన రౌజ్ అవెన్యూ కోర్టు నిబంధనలు పాటించాలని సూచన. లిక్కర్ స్కామ్లో ఇది మరో కీలక మలుపు. బెయిల్ పిటిషన్పై 8న తీర్పు రిజర్వ్. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం 8వ తేదీన తీర్పును వెలువరించనుంది. ప్రస్తుతం రిజర్వ్లో పెట్టింది. నిజానికి ఈడీ అరెస్ట్ కంటే ముందు నుంచే కవితకు పలుమార్లు సిబిఐ నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్లో ఉండటంతో కవిత విచారణకు హాజరు కాలేదు. పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ సిబిఐకి సమాచారం ఇచ్చారు కవిత, కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో విచారణను ఫేస్ చేయాల్సిందే. ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీ, ఈ రెండూ కూడా సంధించేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత అక్కడ కవితకు ఉంది. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇది ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. అలాగే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి మరో వార్త ఏంటంటే, త్వరలో జైలు నుంచి బయటకు వస్తా అంటూ సిసోదియా వ్యాఖ్యానించటం. అసలు చాలా నెలల నుంచి ఈ కేసులో లోపలే ఉన్నటువంటి ఆయన ఈ వ్యాఖ్య చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను త్వరలోనే జైలు నుంచి, అంటే ఇంతకుముందు సంజయ్ సింగ్ ఆప్ సంబంధించిన నేత బయటకు రావడం జరిగింది. ఇదే కేసులో బెయిల్తో బయటకు రావడం జరిగింది. నేను కూడా వస్తా అనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. ఏంటా వార్త అంటే, మనీష్ సిసోదియా ఒక లేఖ రాశారు. తన నియోజకవర్గమైనటువంటి పట్పర్గంజ్ ప్రజలను ఉద్దేశించి జైలు నుంచి శుక్రవారం ఆయన రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. గతంలో బ్రిటిష్ వారు కూడా అధికార దురహంకారంతో తప్పుడు కేసులు పెట్టి స్వాతంత్ర్య సమరయోధుల్ని జైలుకు పంపేవారు. ఢిల్లీలో నాణ్యమైనటువంటి విద్యా పాఠశాలల కోసం పోరాటం స్వాతంత్ర్య పోరాటాన్ని తలపిస్తోంది. నియంతృత్వ బ్రిటిష్ పాలన ఉన్నప్పటికీ స్వాతంత్ర్యం అనే కళ సాకారమైంది. అదేవిధంగా ఢిల్లీలోని ప్రజలందరూ కూడా, పిల్లలందరూ కూడా నాణ్యమైన విద్యను అభ్యసించే రోజు వస్తుంది అని లేఖలో పేర్కొన్నారు. మద్యం పాలసీ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి సిసోదియా 13 నెలలుగా జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో శనివారం ఆయన బెయిల్పై విచారణ జరగనుంది. ఇక కేజ్రీవాల్కు ప్రత్యేక సౌకర్యాలు వద్దు అంటూ అటు ఈడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. తన న్యాయవాదితో భేటీకి మరింత సమయాన్ని అనుమతించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్నటువంటి విజ్ఞప్తికి అంగీకరించవద్దు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిటీ కోర్టును శుక్రవారం కోరింది. అలాగే ఇతర ప్రత్యేక సౌకర్యాలను కూడా ఆయనకు కల్పించొద్దు అని చెప్పింది. కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. దీనిపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ, ముఖ్యమంత్రిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని, తన న్యాయవాదికి సూచనలు ఇచ్చేందుకు లాయర్తో భేటీకి వారానికి ఇచ్చిన గంట సమయం సరిపోదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తన తీర్పును సోమవారానికి వాయిదా వేశారు. అటు సునీత కేజ్రీవాల్ విషయానికి వస్తే, సునీత కేజ్రీవాల్ ఇప్పుడు ప్రధానమైనటువంటి అభ్యర్థిగా అందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకరోజు రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సునీత కేజ్రీవాల్ అయితే కరెక్టు అని చెప్పి, జనరల్గా ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిని ఎన్నుకుంటారు అంటే పవర్ఫుల్ పర్సనాలిటీస్ని ఎన్నుకోరు. అలా కాకుండా కాస్త అంటే రోబోటిక్ లాగా ఎవరో ఒకరు నడిపిస్తే నడిచే వ్యక్తులనే ఇలాంటి సందర్భాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వాడతారు. తద్వారా ఎవరికి నష్టం ఉండదు, ఎవరికి లాభం ఉండదు, ఎవరు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉండదు అనేది ఆలోచన. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సునీత కేజ్రీవాల్ తనను తాను ఢిల్లీ సీఎం మెసెంజర్గా చెప్తుంటారని సౌరభ్ మీడియాతో అన్నారు. కేజ్రీవాల్ పంపే సందేశాలను ఆమె వినిపిస్తూ ఉన్నారు. అదంతా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులపై గొప్ప సానుకూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె ఉత్తమ వ్యక్తి, బెస్ట్ పర్సన్ అని వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడగ్గా, అదే జరిగితే మేము చాలా సంతోషిస్తాం, పాల్గొనాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయం అని పేర్కొన్నారు. ఇక కేజ్రీవాల్ అరెస్టు భాజపా సీనియర్ నేతల కుట్ర అంటూ సంజయ్ సింగ్, బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వ్యక్తి, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆయనకి ప్రధానంగా ఒక నియమం పెట్టారు, ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గురించి మాట్లాడకూడదు బయట మీడియాతో అని. కానీ ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టేందుకు భాజపా సీనియర్ నాయకత్వం కుట్ర పన్నిందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. మద్యం కుంభకోణానికి భాజపాదే బాధ్యత అని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన 2 రోజుల తర్వాత శుక్రవారం ఢిల్లీలో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.
దీనికి ఆయన నిరాకరించారు. దీంతో ఈ కేసులో నిందితుడైన అతని కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. అనేక ప్రశ్నలు అడిగిన తర్వాత కేజ్రీవాల్కు వ్యతిరేకంగా రాఘవరెడ్డి స్టేట్మెంట్ సమర్పించి ఈ కుట్రలో భాగమయ్యారు అని సంజయ్ ఆరోపించారు. ఎవరైతే ఇప్పటి వరకు అప్రూవర్లుగా మారారో వాళ్ళందరూ కూడా బీజేపీతో జట్టు కట్టి అప్రూవర్లుగా మారారు. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఒక దాన్నేమంటారు ఒక పోరాటము లేకపోతే ఒక కుట్రను అని చెప్పేసి ఈ కేసులో ప్రధాన నిందితులందరూ కూడా ఎవరెవరు అప్రూవర్లుగా మారలేదో ఆప్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వాళ్ళందరూ పదే పదే చెబుతూ ఉన్నటువంటి మాట. మరి ఈ కేసులో నిజానిజాలు ఎంత తొందరగా తేల్చితే అంత మంచిది, లేకపోతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఊహాగానాలకు తెరతీసే అవకాశం ఉంది. ఎన్నికల ముందర ఈ యొక్క ఈ ఢిల్లీ సీఎంని అరెస్టు చేయడం అనే విషయమే చాలా పెద్ద సెన్సిటివ్ టాపిక్. ఇది మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, ఓవరాల్గా ఇందులో నిజానిజాలు అనేవి ప్రజలకి అనవసరం. ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో ఏమొస్తుందంటే సానుభూతి, లేకపోతే ఇవే వర్కౌట్ అవుతాయి. గోబల్స్ ప్రచారం అనేది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒక క్లారిటీ వస్తే గనక జనాలకి అలాగే న్యాయ వ్యవస్థ పట్ల కూడా ఒక నమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఈయన బయటకు వచ్చిన ముందరే ఈయన బెయిల్ అప్రూవ్ అయినప్పుడే మాట్లాడకూడదని చెప్పారు, కానీ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ వీరి మీద యాక్షన్ తీసుకున్నారనుకోండి, అది మళ్ళీ రాజకీయం అవుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించకూడదు, ఉల్లంఘిస్తే ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే నియంతృత్వం అవుతుంది. ఈ లెక్కంతా కూడా జనాలు అర్థం చేసుకోవాలి. సో ఇది ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వార్తలు.